I am really sorry, Amma. अरे सीने जा, बंडी तीयरा। ఇప్పటికీ మా తమ్ముడు ఏడుస్తుంటే కళ్ళ నుండి రక్తం వస్తుంది. అవునా? అసలు నమ్మటానికి? నేను అది కళ్ళారు చూశాను. మా వాడి పట్టింది ఒక రాజకీయ నాయకుడు ఆత్మ, అందుకనే రాత్రులు సెక్రటరీ దగ్గర గడుపుతుంటాడు. ఛా, ఈ చెత్త నా కొడుకులకి చచ్చినా ఆ కుర్చీ మీద డబ్బు మీద కోరిక చావదు. ఈ లెక్కన చచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు దయ్యాలై తిరుగుతుంటారు చూడు. ఇంతకీ దయ్యాలున్నాయంటావా లేవంటావా? ఏమో ఉన్నాయనిపిస్తుంది. ఇంతకు మీ తమ్ముడు ఇప్పుడు ఓకేనా? కొంచెం పర్వాలేదు, మా వాళ్ళేదో చికిత్స చేయిస్తున్నారు. సరే పడుకుందాంపా. బావా, ఇంకా ఎంత దూరం? నాకు తెలిసి మనం దారి తప్పేవేమరా. అది కానీ నిజమైతే నిన్ను మర్డర్ చేసేస్తాను. జాక్ చేసా, 10 నిమిషాల్లో వెళ్తాం. అయితే పర్లేదు. బాబాయ్, రాత్రి నాకు బ్యూటిఫుల్ డ్రీమ్ వచ్చింది. బాబాయ్, ఐశ్వర్య రాయ కరీనా కపూరా? అది కాదు, రాత్రి మన రఫీ బాబాయ్ సినిమా తీసినట్టు, అది రిలీజ్ అయినట్టు, ఒక బీభత్సమైన హిట్ అయిపోయినట్టు, అందులో హీరోగా నేను నటించినట్టు, అమ్మాయిలకి ఫోటోగ్రాఫ్లు, అబ్బాయిలకి ఆటోగ్రాఫ్లు. ఎందుకురా నవ్వావు? రఫీ బాబాయ్ తీసేదేమన్నా తారే జమీన్ పర్ లాంటి చిన్నపిల్లల సినిమా అనుకుంటున్నావా నువ్వు యాక్ట్ చేయడానికి? అయినా నువ్వు హీరోయిన్ రా బాబు. కుక్కలా నవ్వక, నేను కాకపోతే ఎవడరా హీరో? నీకంత సీన్ లేదురా, రఫీ బాబాయ్ సినిమాలో నేనే హీరో. బాబాయ్, వీడు నువ్వేదో జంతు ప్రపంచం సినిమా తీస్తున్నావు అనుకుంటుండు, వీడు హీరో అంట. ఏంట్రా, నేను నీకు జంతువులో కనబడుతున్నానా? ఇప్పుడు అనిపించలేదా? నా కొడక నన్నే కొడతావు. డైరెక్టర్ మీరా? నేనా? ఈ సినిమాలో హీరోయిన్ డిసైడ్ చేయాల్సింది నేను, మీరు కాదు. నా సినిమాలో హీరోగా చేయాలంటే 10 లక్షలు పెట్టాలి. అదేంటి బాబాయ్? అదంతేరా, ఎవడు పెడితే వాడే హీరో. అయితే నేను పెడతా. పక్కానా? పక్క. డబ్బులు పెడితే గానీ హీరో అయ్యే ఫేస్ కాదులేని ఇది. కంగ్రాట్స్. ఏంట్రా కూసం? ఏంట్రా ఇది? పిస్టల్ ఎక్కడదరా? పిస్టల్ ఎక్కడదరా? ఈ చిన్న విషయానికి కాల్ చేస్తావా? సరేరా, నాకేం వద్దు, నువ్వే చేసుకో హీరోగా. అరే రఫి, ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే ఆపండిరా, మీకన్నా వీధి కుక్కల నయం, ఒకరంటే ఒకరిక పడదు, పైకి నవ్వుతూ నటిస్తారు. ఛా, ఇది షూటింగ్ కోసం తెచ్చా ఫేక్ పిస్టల్. భయపడి చచ్చారు కదా, పదండి పదాం.